இருந்தாலும் கரண்ட் போயிங்க. ஸோ மைனஸ் மைனஸ் கியூ மைனஸ் கியூ ప్లస్ ఇది ఏంటంటే ఎఫ్సీఏ రూట్ టూ వచ్చింది 1/4 ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ నాట్ పోతారు రైట్ అందులో కానీ కే బై ఏ స్క్వేర్ కే ఇంటూ మైనస్ క్యూ అండర్ రూట్ ఆఫ్ 2a/4² ఎందుకంటే ఎఫ్సీఏ కదా సిఏ అంటే ఇది సో √2a/2² ఇంటూ కాస్ 45° అండర్ రూట్ 2 మళ్ళీ సిఓ సిఓకి వచ్చి కే ఇంటూ మైనస్ క్యూ ఇంటూ ఈ స్మాల్ క్యూ ఇంటూ ఎంత అది ఏ స్క్వేర్ కదా లేదు ఈ √2a లో హాఫ్ అనమాట √2a/2² ఇంటూ 1/√2 విచ్ ఈక్వల్ టు 0. సో చూసుకుంటే సో ఇక్కడ √2² కదా సో కింద 4 అయితే 4 బైక్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడ 2 అనేది వచ్చింది 2 4 క్యాన్సిల్ అయిపోయి పైన 2 వచ్చింది. సో దీన్ని మళ్ళీ రాసుకుంటే కే q² / a² + k q² / 2a² √2 ఇక్కడ మైనస్ వచ్చింది. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చింది కదా ఇక్కడ మైనస్ వచ్చింది కే క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై ఇక్కడ 2 వచ్చింది బై a² అండ్ 1/√2 అనమాట ఇక్కడ 0. ఇది ఫర్దర్ ఎలా మారింది క్యూ సో ఇది ఇటు సైడ్ పోయి ఈ సిమిలర్ ఉండి మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఎట్ వచ్చిందంటే క్యూ ప్లస్ క్యూ 2√2 క్యూ మైనస్ వచ్చేసి ఇక్కడ √2 క్యూ అనమాట. సో ఈ మొత్తం సాల్వ్ చేస్తే క్యూ వాల్యూ వచ్చేసి q/4 × √2 + 1 ఈ వాల్యూ వచ్చింది 8/4. సో అలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 84కి వచ్చేసి ఆప్షన్ బి రైట్ అనమాట. కెమెరాలో కనపడుతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 85 చూసుకుంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ 25 మైక్రోక్లూమ్ అండ్ 36 మైక్రోక్లూమ్ ఇస్ 11 సెంటీమీటర్ అట్ వాట్ పాయింట్ ఆన్ ద లైన్ జాయిన్ ద టూ ద ఇంటెన్సిటీ విల్ బి 0. సో గ్రావిటేషన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కడ 0 అవుతుంది లైన్ జాయినింగ్ ద టూ. ఏం లేదు ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్ లెక్క ఇది కూడా జస్ట్ ఇప్పుడు మనకి 11 సెంటీమీటర్ అని ఇచ్చారు. సో 11 - x అని మనం చూసుకొని ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు వాల్యూ 11 సెంటీమీటర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 లెక్క చూస్తాం ఒక పాయింట్ అనుకోండి. ఇప్పుడు q1 దీని మధ్య డిస్టెన్స్ q2 దీని మధ్య డిస్టెన్స్ r. సో ఒక పాయింట్ x అనుకుంటాం దాన్ని ఈ 11 - x అంటే ఎంత x అనే పాయింట్ అనుకుంటాం. సో దీని నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏమనుకుంటే ఇటు ఎక్సెప్ట్ చేసాం అనుకొని ఇప్పుడు మనకి ఏ డిస్టెన్స్ ఇక్కడ క్యూ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది b ఈజ్ ఈక్వల్ టు ఇది r వాల్యూ ఎంత r - a ఇలా తీసుకుంటాం. లేకపోతే దీన్ని x y అనుకున్నా r - x. సో ఏం లేదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనం చూసుకుంటే ఈవన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ε₀ q/x² అనుకో. ఏ2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ε₀ q1 q2 ఇంటూ 11 సెంటీమీటర్ -x/4² అనుకుంటా. సో దాన్ని దీన్ని ఈక్వల్ చేస్తాం kq1/x² ఈజ్ ఈక్వల్ టు kq2/11 - x/4² కేకే క్యాన్సిల్. ఇప్పుడు వాడిని సబ్జెక్ట్ చేయండి q1 అంత ఎంత. సో ఇప్పుడే కాకుండా ఎన్ని స్క్వేర్స్ కదా. సో q1/q2 = x² / 11 - x² కదా. ఈ స్క్వేర్స్ మొత్తం ఇక్కడ పంపించండి
సో అండర్ రూట్ ఆఫ్ క్యూ వన్ బై క్యూ టూ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 11 మైనస్ ఎక్స్. సో క్యూ వన్ ఎంత మనకి 25, క్యూ టూ 36. సో ఐ సబ్స్టిట్యూట్ చేస్తే 25 బై 36 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 11 మైనస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 6 ఎక్స్ బై 11 మైనస్ ఎక్స్. సో 6x 5x ఎంత వచ్చింది 55 - 5x విచ్ ఈజ్ ఈక్వల్ టు 6x. సో ఈ -5x ఇటు పోతే 11x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఎక్కడ నుంచి క్యూ వన్ నుంచి అంటే 25 నుంచి తక్కువ సైజ్ నుంచి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 85కి ఆప్షన్ రైట్. క్వశ్చన్ నెంబర్ 86 క్లారిటీ ఉంది కదా, బ్లర్ లేదు కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ డ్యూ టు ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఆన్ అన్ యాక్సిస్ ఇంక్లైన్ ఎట్ ఎన్ యాంగిల్ థీటా టు ద డైపోల్ యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద డైపోల్ యాక్సిస్ ఇఫ్ ద యాంగిల్ థీటా ఇస్ పర్పెండిక్యులర్ టు ద డైపోల్ యాక్సిస్. సో ఈక్వటోరియల్ ఎవరం ఇది? సో ఈక్వటోరియల్ లాంటిదే కాదు, మరి ఈక్వటోరియల్ కాదు. క్వశ్చన్ నెంబర్ 86 చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, మన డైపోల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ యాంగిల్ థీటా. సో ఇక్కడ కూడా యాంగిల్ థీటా అవుద్ది, ఇక్కడ ఆల్ఫా అవుద్ది. సో ఇక్కడ ఈ ఆల్ఫా ప్లస్ థీటా అనేది వాల్యూ అనేది 90 డిగ్రీకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ టెన్ ఆల్ఫా అంటే హాఫ్ ఆఫ్ 10 థీటా అనమాట. సో ఇప్పుడు 10 థీటా అంటే 2 టైమ్స్ ఆఫ్ 10 ఆల్ఫా. సో అలాగే ఇప్పుడు 10 ఆల్ఫా అంటే ఎలాగా? 10 ఆల్ఫా అంటే 90 డిగ్రీ మైనస్ థీటా. సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 టెన్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. సో అది 2 cot θ. ఇది ఇటు సైడ్ పోతే ఏమైంది? రివర్స్ అయింది. సో అప్పుడు ఏమైంది? 10² θ ఈజ్ ఈక్వల్ టు 2 అవుద్ది. లేకపోతే 10θ, 10θ ఈజ్ ఈక్వల్ టు ఆర్ √2 నా థీటా యాంగిల్ ఈక్వల్ టు 10 ఇన్వర్స్ ఆఫ్ √2. సో ఇది యాంగిల్. సో క్వశ్చన్ నెంబర్ 86కి వచ్చేసి ఆప్షన్ సి, ఆప్షన్ సి రైట్. క్వశ్చన్ నెంబర్ 87 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 87 వస్తే ఇఫ్ 10^10 ఎలక్ట్రాన్స్ ఆర్ అక్వైర్డ్ బై బాడీ ఎవరీ సెకండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు గెట్ టోటల్ ఛార్జ్ ఆఫ్ కూలంబ్ విల్ బి. ఎవరీ సెకండ్స్కి ఇది అప్టైన్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 87 చూసుకుంటే. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి 1.6 × 10⁻¹ కూలంబ్ కదా. ఇప్పుడు 10 పవర్ ఎన్ని ఇస్ కూడా 10 పవర్ ఎంతది? 10^10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10^10 × 1.6 × 10⁻¹. సో ఇచ్చి ఈక్వల్ టు 10 అవుతే 1.6 × 10⁻¹ ఉంటుంది కూలంబ్ ఉంటుంది ఛార్జ్ అనేది. సో ఇప్పుడు ఛార్జ్ అక్యూములేట్ అయింది అయితే ఒక సెకండ్కి, ఓకే ఛార్జ్ అక్యూములేటెడ్ వచ్చేసి ఇది ఇది అనమాట. సో టైం టేకెన్ టు అక్యుమిలేట్ 1 కూలంబ్ ఎంత? 1 బై 1.6 × 10⁻¹ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.625 × 10⁻¹. వీటిని అవర్స్లో మార్స్తే 17 or 18 అప్రాక్స్ ఇన్ అవర్స్ అయితే వచ్చింది. ఇంత అవర్స్ అయితే వచ్చింది. సో వీటిని డేస్లో మారిస్తే 72 to 3 డేస్ అనేది వచ్చింది. సో దీన్ని ఇయర్స్లో మారిస్తే అప్రాక్స్ 20 ఇయర్స్ వచ్చింది. సో క్వశ్చన్ 87కి ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 88
क्वेश्चन नंबर 88 చూసుకోండి. ఏబిసి ఇస్ ఎన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ చార్జెస్ మైనస్ టు క్యూ ఆర్ ప్లేస్డ్ ఎట్ ఈచ్ కార్నర్ ద ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎట్ ఓ విల్ బి. సో సేమ్ చార్జెస్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో పడేశారు. హేమ్ లెట్ ఆప్షన్స్ 0 ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంత ఒకటి 0 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 89 చూసాం. Two equally charged identical metal spheres A and B repel each other with a force F. The spheres are kept fixed with a distance r between them. A third identical but uncharged sphere C is brought in contact with A and then placed at the midpoint of the line joining A and B. The magnitude of net electric force on C is. So, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 89 చూస్తే కేస్ 1 ఇక్కడ రెండు కేసులు కేస్ 1 దాంట్లో ఛార్జ్ ఉంది దాని మధ్య డిస్టెన్స్ ఉంది ఆర్ అనేది. సో ఫోర్స్ వచ్చేసి సారీ ఫోర్స్ వచ్చేసి కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు కేస్ టూ చూసుకుంటే ఒక ఛార్జ్ని తీసుకొచ్చాం దాన్ని దీంతో అటాచ్ చేసాం. ఇప్పుడు ఛార్జ్ రీడిస్ట్రిబ్యూట్ అయింది క్యూ చూసి ఇక్కడ కూడా క్యూ బై టూ ఛార్జ్ అనేది వచ్చింది. దీని మీద మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. సో ఫోర్స్ ఎఫ్ఏ వచ్చేసి సో ఇది ఏ ఇది బి ఇది సి అనుకుంటే ఫోర్స్ ఎఫ్ఏ ఈ డైరెక్షన్ ఇటు పంపిస్తుంది ఫోర్స్ ఎఫ్ఏ ఇటు నడుతుంది. సో ఇప్పుడు ఫోర్స్ ఎఫ్ఏ ఫోర్స్ ఎఫ్బి మనం అనుకుంటే దా రెండింటిని కనుక మనం నెట్ ఫోర్స్ అనేది క్యాల్కులేట్ చేయగలిగితే వచ్చేసింది. సో మనకి నెట్ ఫోర్స్ అనేది కావాలి మనకి. సో ఇక్కడ ఎఫ్ఏ వచ్చేసి కే ఇంటూ ఎఫ్ఏ ఈక్యూ బై టూ ఈక్యూ బై టూ క్యూ బై టూ ఆఫ్ హోల్ స్క్వేర్ బై డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అక్కడ ఆర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఆర్ బై టూ ఇది ఆర్ బై టూ అనుకున్నాం. సో ఆర్ బై టూ ఆఫ్ హోల్ స్క్వేర్ ఎఫ్ఏ వచ్చేసి సారీ ఎఫ్బి వచ్చేసి కే క్యూ బై టూ ఇంటూ క్యూ బై ఆర్ బై టూ ఆఫ్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ వచ్చేసి ఎఫ్ఏ మైనస్ ఎఫ్బి సారీ ఎఫ్బి మైనస్ ఎఫ్ఏ. సో అలా చూసుకుంటే సో దీన్ని సాల్వ్ చేస్తే కనుక ఈ టూ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ మొత్తం క్యాన్సిల్ అవుట్ అయిపోద్ది. సో ఇక్కడ ఉంది వచ్చేసి ఇది ఫోర్ ఇది కింద బయట వచ్చేది టూ టైమ్స్ వచ్చింది. సో అలా చూసుకుంటే కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ టూ కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో ఇలా వచ్చింది అనమాట. సో ఇది మైనస్ సారీ ఇది ఎఫ్బి కదా ముందర. సో ఇది టూ టైమ్స్ అనమాట ఇది టూ కే క్యూ బై ఆర్ స్క్వేర్ ఇది ఎఫ్బి అనమాట. సో ఇది టూ టైమ్స్ ఆఫ్ దిస్. సో వచ్చేది అంతా కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ వచ్చేది టు ఎఫ్. సో క్వశ్చన్ నెంబర్ 89 వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ అనమాట. ఇంకే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90 చూస్తే టూ పాయింట్ చార్జెస్ ప్లస్ టెన్ పవర్ మైనస్ సెవెన్ కులూమ్ అండ్ మైనస్ టెన్ పవర్ మైనస్ సెవెన్ కులూమ్ ప్లేస్ రేట్ డిస్టెన్స్ ఎట్ ఏ అండ్ బి 20 సెంటీమీటర్ అపర్స్ ఏం లేదు ఇది టైప్ ఉంది షోన్ ఇన్ ద ఫిగర్ క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సి విచ్ ఇస్ 20 సెంటీమీటర్ అపార్ట్ ఫ్రమ్ బోత్ ఏ అండ్ బి. సో ఏ బి సి అనుకుంటే ఇక్కడ నుంచి 20 సెంటీమీటర్ అనమాట. మళ్ళీ ఇటు మధ్య డిస్టెన్స్ ఇది కూడా 20 సెంటీమీటర్ అనేది ఇచ్చాడు. సో ఇది డైపోల్ ఇవ్వాలన్నమాట మైనస్ టెన్ పవర్ ప్లస్ సార్ ప్లస్ ఇది మైనస్. సో ఇక్కడ సి పాయింట్ దగ్గర మనకి క్లాస్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కావాలి. సో డైపోల్ అనేది ఏ డైరెక్షన్ ఉంటుంది నెగిటివ్ టు పాజిటివ్. సో క్వశ్చన్ నెంబర్ 90 చూసుకుంటే అక్కడ సి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకుంటే ఈ వన్ అనేది ఇక్కడ సిమిలర్ ఛార్జ్ కదా సింగిల్ ఛార్జ్ ప్లేస్ ఎవరు పెట్టు. సో రిపల్షన్ అనమాట ఈ వన్ అనేది. సో ఇక్కడ ఈ టూ అంటే ఇది అట్రాక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో వీటి మధ్య వచ్చేసి 120 డిగ్రీ దాని నుంచి చూసుకుంటూ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ అనేది ఉంటుంది. సో ఇక్కడ 60 డిగ్రీ ఇక్కడ 60 డిగ్రీ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఈ వన్ చూసుకుందాం. ఈ వన్ వచ్చేసి కే ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ బై 20 సెంటీమీటర్ సో 0.2 ఆఫ్ పవర్ స్క్వేర్ అలాంగ్ ఏసీది. సో ఇప్పుడు ఈ టూ చూసుకుంటే కే ఇంటూ టెన్ పవర్
మైనస్ వన్ బై 0.2 హాఫ్ హోల్ స్క్వేర్ అలాంగ్ సిది. సో ఇక్కడ ఏంటంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ1 విచ్ ఇస్ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ2 అనమాట. సో ఇక్కడ నుంచి ఈ చూసుకుంటే ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ1 కాస్ 60 డిగ్రీ, ఈ1 కాస్ 60 డిగ్రీ అనేది ఈక్వల్గా ఇలా వెళ్ళిపోతాయి. సో ఈ1 సైన్ 60 డిగ్రీ, ఈ ఈ2 సైన్ 60 డిగ్రీ అని వర్టికల్ అనేది క్యాన్సిల్ అవుట్ అయితే హయర్ యాంగిల్ అనేది యాడ్ అవుతుంది. దీన్ని కొంచెం డైరెక్ట్గా ఇలా ఉంచుతా. ఓకే హారిజాంటల్. సో ఇప్పుడు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ సి వచ్చేసి 2E1 కాస్ 6 రెండు యాడ్ అవుతుంది. రెండు యాడ్ అయినప్పుడు టూ ఇంటూ ఈ1 అంత ఎంత 1/4 πε0 10⁻¹⁷ 0.2 హోల్ స్క్వేర్. సో ఇది కనపడుతుందా? క్లియర్ వస్తుందా? సో క్లియర్ వస్తుంది. సో నెట్ వచ్చేసి 2E1 కాస్ 60 డిగ్రీ. సో వచ్చేసి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ 1/4 πε0 10⁻¹⁷0.2 హోల్ హోల్ స్క్వేర్ కాస్ 1/2 2 క్యాన్సిల్. సో 9 × 10⁻⁹ × 10⁻¹⁷ బై 0.2 హాఫ్ హోల్ స్క్వేర్ 4 × 10⁻². సో ఇది మొత్తం కూడా సాల్వ్ చేస్తాయి అనమాట. మనకు ఛాన్స్ వచ్చేసి 2.212 × 10⁴. సో ఇది వచ్చేది క్వశ్చన్ నెంబర్ 19 కి వచ్చేసి ఆప్షన్ బి రైట్. క్వశ్చన్ నెంబర్ 91 చూస్తే ఇన్ఫినిట్ చార్జెస్ ఆఫ్ మాగ్నిట్యూడ్ క్యూ ఈచ్ ఆఫ్ లైన్ ఇట్ ఎక్స్ 1, 2, 4, 8 మీటర్ ఇన్ ఎక్స్ ఎక్స్ ద వాల్యూ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ చార్జెస్ విల్ బి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఉన్నాయి 0/4 πε0 డిస్టెన్స్ ఎంత అవడం వచ్చే ఒక దానికి లేదా మనకి 1/1² + 1/2² + 1/4² + 1/8² ఏం లేదు. ఇది మొత్తం సమ్ చూసుకోవాలి నైట్ సమ్ 4 πε0. సో ఇది 1² 1/4 1/16 1/64. సో 1 − 1/4 Q/4 పైకి వెళ్తే 3 కన్నా 4 4 క్యాన్సిల్ Q = 3 πε0. సో ఛార్జ్ ఎంత ఇచ్చాడు మనకి నెంబర్ 91 Q1 పెట్టివాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే 3 × 3 × 8.85 × 10⁻¹² చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 12 × 10⁻¹ Q ఇది. సో ఆ Q అనేది అలాగే ఉంది. ఇది అనమాట ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్. క్వశ్చన్ నెంబర్ 92 చూస్తే 2 కాపర్ బాల్స్ ఈచ్ వెయింగ్ 10 గ్రామ్ అది చెప్పిన ఎయిర్ 10 సెంటీమీటర్ అపార్ట్ ఇఫ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎవరీ 10⁶ ఐటమ్స్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 బాల్ టు అదర్ దెన్ ద కూలంబ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ అటామిక్ వెయిట్ ఇచ్చాడు 63.5 కాపర్. సో ఇక్కడ 92 చూస్తే కనుక సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇది ఎన్నో. సో మనకేం కావాలి మోల్ ఇంటూ ఎన్ఏ ఇంటూ అక్కడ ఇచ్చింది 10⁶ ఒక సెకండ్కి వెళ్తున్నాను. సో అది సో అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత 10 గ్రామ్స్ అది 63.5 ఏది అటామిక్ వెయిట్ ఇంటూ 6 × 10⁰³ × 1/10⁶. సో ఇది ఎంత వేస్తే మనకు వచ్చింది ఎంత అంటే 6 × 10⁶ × 63.5 ఇక్కడ 18. సో ఇది ఎన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. సో ఇప్పుడు ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 2 × NE. సో ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁸ డివైడెడ్ బై 63.5 × 1.6 × 10⁻¹⁷. సో వీటిని చాలా సాల్వ్ చేస్తే
6 క్యాన్సిల్ 1.5 8 1 సో 1.5 ఇంటూ 10 పవర్ మైనస్ 1 సారీ 2 ఇంత అప్రాక్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫోర్స్ అనేది కాదు, ఫోర్స్ అంటే కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అలా చూసుకుంటే 1/4 పై ఎప్సిలాన్ నాట్ క్యూ క్యూ అంటే ఇది 1.5 ఇంటూ 1.5 ఇంటూ 10 పవర్ మైనస్ 2 ఆ 4 డివైడ్ బై ఆర్ స్క్వేర్ డిస్టెన్స్. సో 10 సెంటీమీటర్ 10 ఇంటూ 10 పవర్ మైనస్ 2 ఆఫ్ హోల్ స్క్వేర్ సో 1/4 పై ఎప్సిలాన్ 9 ఇంటూ 10 పవర్ 9 మీద రాసుకోవచ్చు. సో ఇది మొత్తం చూసుకుంటే ఎఫ్ఎక్స్ 2 ఇంటూ 10 పవర్ 8 9 మనకు ఆన్సర్ వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 92కి ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 92 వెళ్ళిపోదాం. ఈ వుడెన్ బ్లాక్ పర్ఫార్మ్ సచ్ ఎస్ సారీ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆన్ ఎక్స్ సర్ఫేస్ విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ నాట్ ద బ్లాక్ క్యారీస్ ఇట్ చార్జ్ ప్లస్ క్యూ ఆన్ సర్ఫేస్ ఇఫ్ నౌ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ స్విచ్ ఆన్ హ్యాస్ షోన్ దెన్ ఎస్హెచ్ఎం ఆఫ్ ద బ్లాక్ విల్ బి ఎస్హెచ్ఎం అనేది ఎలా మారుతుంది. సో అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది రిమైన్స్ సేమ్ అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఎందుకు సేమ్ అంటే ఫ్రీక్వెన్సీ ఒక వాల్యూ చూస్తే 1/2 పై అండర్ రూట్ ఆఫ్ కే బై ఎం అనమాట. సో ఇక్కడ ఇక్కడ కాన్స్టెంట్ క్యూఏ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మెయిన్ పొజిషన్ అనేది కొంచెం షిఫ్ట్ అయింది. సో క్రాస్ అయ్యే రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 94 విత్ ఇన్ కండక్టింగ్ రింగ్ ఆఫ్ రేడియస్ విత్ ఇన్ కండక్టింగ్ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇస్ గివెన్ ఏ చార్జ్ ప్లస్ క్యూ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఓ ఫర్ ద రింగ్ డ్యూ టు ద చార్జ్ ఆన్ ద పార్ట్ ఏకేబి ఆఫ్ ద రింగ్ ఇస్ ఈ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ డ్యూ టు ద చార్జ్ ఆన్ ద పార్ట్ ఏసీ డిబి ఆఫ్ ద రింగ్ ఇస్. సో క్వశ్చన్ నెంబర్ 94 చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఛార్జ్ రింగ్ లోపల అయితే 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఛార్జ్డ్ రింగ్ ఈజ్ 0 బేసికల్గా. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఓ డ్యూ టు ఏకేబి అనేది సారీ డ్యూ టు డ్యూ టు ద పార్ట్ ఏసీడిబి ఈజ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ ఇన్ డైరెక్షన్ దట్ డ్యూ టు పార్ట్ ఆఫ్ ఏకేబి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 94కి ఆప్షన్స్ చూసుకుంటే ఈ అలంగ్ కేవు 3 అలంగ్ ఓకే 3 అలంగ్ కేవు ఈ అలంగ్ ఓకే. సో ఇక్కడ ఆప్షన్ ఉంది క్వశ్చన్ నెంబర్ 95 చూసుకుందాం. 4 పాయింట్ పాజిటివ్ చార్జెస్ ఆఫ్ సేమ్ మాగ్నిట్యూడ్ క్యూ ఆర్ ప్లేస్డ్ టు 4 కార్నర్స్ ఆఫ్ ఏ రిజిడ్ స్క్వేర్ ఫ్రేమ్ ఇన్ సూన్ ఫిగర్ ద ప్లేన్ ఆఫ్ ద ఫ్రేమ్ ఇస్ పర్పెండిక్యులర్ టు జెడ్ ఆక్సిస్ ఇఫ్ ఏ నెగిటివ్ పాయింట్ చార్జెస్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ జెడ్ అవే ఫ్రమ్ ద అబవ్ ఫ్రేమ్ విచ్ ఇస్ దేట్ మచ్ మచ్ లెస్ దెన్ ఎల్ విచ్ ఇస్ యాంగులర్ మూమెంటమ్ సారీ లెంత్ అలా టైపింగ్ దెన్ ఇన్ ద నెగిటివ్ చార్జ్ ఆసిలేట్స్ ఆన్ ద జెడ్ ఆక్సిస్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఫ్రేమ్ ఇట్ మూవ్స్ స్లోలీ టువర్డ్స్ ద ఫ్రేమ్ అండ్ స్టేస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద ఫ్రేమ్ ఇట్ పాసెస్ త్రూ ద ఫ్రేమ్ ఓన్లీ వన్స్. సో క్వశ్చన్ నెంబర్ 95 చూసుకుంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఆసిలేట్స్ అవుతూ ఉంటుంది, ద రిజల్టింగ్ ఫోర్స్ అనేది రీస్టోరింగ్ ఫోర్స్గా అండ్ అది ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్గా ఉంటుంది. సో ఇక్కడ అది ప్లేన్ ఎక్స్ వై ప్లేన్ చూసుకుంటే ద రిజల్టింగ్ ఫోర్స్ అనేది 0, మాస్ అనేది మాస్ మూవ్స్ డౌన్ డ్యూ టు ఇనర్షియా అనమాట. ఈ ఆసిలేషన్ అనేది సెట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96 చూసుకుంటే హాలో సిలిండర్ హ్యాస్ ద ఛార్జ్ క్యూ కూలంబ్ విత్ ఇన్ ఇట్ ఇఫ్ సై ఇస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇన్ యూనిట్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ అసోసియేటెడ్ విత్ ద కవర్డ్ సర్ఫేస్ బి దెన్ ఫ్లక్స్ ఇంక్లూడ్ విత్ ద ప్లేన్ సర్ఫేస్ ఏ ఇన్ యూనిట్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఇస్. సో ఫ్లక్స్ చూసుకుంటే కనుక టోటల్ ఫ్లక్స్ అనేది సై ఏ ప్లస్ సై బి ప్లస్ సై సి విచ్ ఈజ్ ఈక్వల్ టు బై ఎప్సిలాన్ నాట్ కి ఈక్వల్ ఉండేది అన్నమాట. సో ఇక్కడ సై బి వచ్చేసి సై అనమాట. సో సై ఏ అనేది సై సికి ఈక్వల్ ఉంటుంది, దాన్ని సై డాష్ అనుకుందాం. సో ఇక్కడ చూస్తే దీని బట్టి చూస్తుంటే 2 సై డాష్ ప్లస్ సై ఈక్వల్ టు
क्यू इंक्लूसिबल एप्सिलॉन नॉट अन्नमाट. सो इप्पुडु साइड हैश वैल्यू फाइंड आउट चेस्ते सो इक माइनस लोकि वेल्लिपोद्दि डिवाइडेड बाय लोकि वच्चिंदि. सो साइड हैश वच्चेसि क्यू इंक्लूसिव बाय एप्सिलॉन नॉट माइनस साई దీనికి సో ఇలా వచ్చింది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి క్వశ్చన్ నెంబర్ 97 చూద్దాం. ద అడ్జసెంట్ డయాగ్రామ్ షోస్ ఎ ఛార్జ్ ప్లస్ క్యూ హెల్డ్ ఆన్ ఎన్ ఇన్సులేటింగ్ సపోర్ట్ ఎస్ అండ్ ఎన్క్లోజ్డ్ బై ఎ హాలో స్పెరికల్ కండక్టర్ ఓ రిప్రజెంట్స్ ద సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ కండక్టర్ పి ఇస్ ఎ పాయింట్ సచ్ దట్ ఓపి ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఎస్పి ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ పి విల్ బి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కావాలి పాయింట్ దగ్గర. సో మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ డాట్ ఎస్ ఇక్కడ ఏంటంటే లోపల ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఛార్జెస్ కౌంట్ చేస్తాం ఇన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఏంటంటే ఇన్క్లోజ్డ్ ఛార్జెస్ మాత్రమే కౌంట్ చేస్తాం. సో అక్కడ ఏరియా చూసుకుంటే ఈ డాట్ 4 పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. సో ఫీల్డ్ అట్ పి చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆర్ స్క్వేర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 97కి సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాడు కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట క్వశ్చన్ నెంబర్ 98 చూసుకుంటే. సో ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ నెంబర్ 98 చూసుకుంటే an infinitely long thin straight wire has a uniform linear charge density 1 by 3 cm per centimeter then magnitude of the electric intensity at a point 80 cm away is so 98 chuste ikkada linear charge density ani ichchadu 1 by 3 per centimeter ani. so ikkada gauss theory chusukunte oka thin wire kabatti manu oka spherical area ani assume chesukoni solve chestam ikkada nunchi oka distance iskuntam ha din mottham length illa anukuntam. సో క్లోజర్ సర్ఫేస్ ఆఫ్ ఏ డాట్ ఎస్ క్లోజర్ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఏరియా చూస్తే ఏ డాట్ 2 పై ఆర్ క్లోజర్ క్లోజర్ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ ఎల్. సో ఇక్కడ క్యూ బై ఎల్ కనుక్కుంటే 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ అయితే సో దీన్ని మన లీనియర్ ఛార్జ్ డెన్సిటీ రాసుకోవచ్చు బై ఎప్సిలాన్ నాట్ ఆర్. సో ఇంటూ టూ చేస్తే సో ఇక్కడ నుంచి ఇది 2 పై ఎప్సిలాన్ నాట్. సో దీన్ని 4 పై ఇలా చేయడానికి ఇలా చేసాం. సో 2 λ/4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం అనమాట. సో 2 ఇంటూ లీనియర్ ఛార్జ్ 1/3 4 పై ఎప్సిలాన్ నాట్. సో 9 × 10⁻⁹ ఇది. సో ఆర్ ఆర్ వాల్యూ ఎంత 18 సెంటీమీటర్ ఈ వాల్యూ అంతా కూడా 0.03 × 10⁻¹ న్యూటన్ పర్ కిలోమీటర్ వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 98 వచ్చేసి ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ ఏ అనమాట క్వశ్చన్ నెంబర్ 98. సో టు కన్సిడర్ కండక్టింగ్ థిన్ స్ఫెరికల్ షెల్ షీట్ బి హ్యావింగ్ ఏ రేడియస్ ఆర్ఏ అండ్ ఆర్బి ఆర్బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ఏ ఆర్ ఛార్జ్ టు క్యూఏ అండ్ మైనస్ క్యూబి రూట్ ఆఫ్ క్యూబి ఈజ్ గ్రేటర్ దెన్ క్యూఏ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలాంగ్ లైన్ ప్యాసింగ్ త్రూ ద సెంటర్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే స్పేస్ ఉంది చాలా స్పేస్ కనపడదు. సో ఈ స్పియర్ వచ్చేసి ఏ అనుకోండి ఈ స్పియర్ వచ్చేసి మీ అనుకోండి ఇది ఆర్ఏ ఇది ఆర్ఏ ఇక్కడ నుంచి ఆర్బి. సో మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఎక్స్ అనుకోండి సెంటర్ నుంచి అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి సి సెంటర్ నుంచి ఒక పాయింట్ అది ఎక్స్ డాష్. సో దాని లెక్క మనం గ్రాస్ అర్థం చేయాలన్నమాట. సో సర్ఫేస్ ఆఫ్ సెల్ ఏ చూసుకుంటే దాని మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏ చూసుకుంటే
के क्यूए बाय आर स्क्वेयर इधे फिक्स्ड पॉजिटिव अन्ट सो इन मल्ल शेल ए अं बी चूस वे डिस्टेंस एक्स सो इट मध्य एलिफ्रेड चुस्ते के क्यूए बाय एक्स स्क्वेयर सो ट्रेन अंटे एक्स इंक्रीज सो इलेक्ट्रिक फील्ड अने डिक्रीज का मल दिन तरह सर्फेस शेल पी अन्ट सर्फेस बी दूसक इकड़े इधे माइनस क्यू अन्ट सो इक चाल माइनस बाकी सो इक मैं ग्राफ ड्रा चे शेल इकंट जीरो दाने तरह इक डिक्रीजी बिक्रीज दीचेसर की सर्फेस बी दच्चर की एबीजल टू के क्यूए माइनस क्यूबी बाय आरबी होल स्क्वेयर रेटे फिक्स्ड नेगेटिव सो आउट ऑफ द सर्फेस वे कुछ इंक्रीज सो स्लाइट इला जीरो अन्ट इला वे सो क्वेश्चन नंबर 99 चूसक इकड़ ऑप्शन ए राइट अन्ट मत जीरो कदा सो जीरो टू ऐडेंटिकल चार्जेस वे सस्पेंडेड फ्रॉम ए कॉमन पॉइंट बाय टू मास स्ट्रिंग्स ऑफ लेंथ एल इनिशियली डिस्टेंस डी डी मच मच लेस देन एल अपार्ट बिकॉज ऑफ देयर म्यूचुअल रिपल्शन द चार्ज बिगिंस टू लीक फ्रॉम बोथ स्पेस एट अ कांस्टेंट रेट एज अ रिजल्ट द चार्जेस अप्रोच ईच अदर विद वेलोसिटी एक्स दे देन एज ए फंक्शन ऑफ डिस्टेंस एक्स बिटवीन देम सो वेलोसिटी की एक्स की रिलेशन उंदी अनि चेप्पेसि क्वेश्चन अन्नमाट सो ఇక్కడ ఓ అనే పాయింట్ నుంచి హ్యాంగ్ చేశారు సో ఇక్కడ నుంచి ఒక తీటా అనుకుంటే యాంగిల్ ఇక్కడ యాంగిల్ వచ్చింది సో ఇది టి కాస్ తీటా ఇది ఎంజీకి ఈక్వల్ అయింది సో ఇక్కడ వచ్చేసి టి సైన్ తీటా అన్నమాట ఇది వచ్చేసి ఫోర్స్కి ఈక్వల్ అయింది సో ఇక్కడ టి సైన్ తీటా ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఎలా కే ఈ మధ్య డిస్టెన్స్ డి के क्यू स्क्वेयर बाय डी स्क्वेयर अन्ट सारी इकड़ डी रेंडिटि मध्य डिस्टेंस एक्स बाय टू सो एक्स बाय टू हाफ फोर स्क्वेयर रास्कोंडि सो इकड़ टी कॉस थीटा अनेदि एमजी की इक्वल अवुतुंदि सो इन टेन थीट वालू दाने चूसक टेन थीट दी के इंटू क्यू स्क्वेयर बाय एक्स स्क्वेयर हाफ एमजी वो सो इन टेन थीट अंटे लेंथ टेन थीट इज इक्वल टू एक्स बाय टू बाय एल सो एक्स बाय टू एल इधर सो टेन थीट की दिन इक्वल एक्स बाय टू एल के क्यू स्क्वेयर बाय एक्स स्क्वेयर हाफ एमजी सो इंटे सो इक चूस कॉन्स्टेंट मिगता क्यू स्क्वेयर इज डायरेक्टली प्रोपोर्शनल टू एक्स क्यू सो क्यू इज डायरेक्टली प्रोपोर्शनल टू पावर ऑफ थ्री बाय टू सो दी डी क्यू बाय डीटी चाहिए सो दी डी क्यू बाय डीटी थ्री बाय टू ऑफ एक्स ऑफ थ्री बाय टू ऑफ माइनस वन ऑफ डीटी x x by dt सो अला वा सो इक dq by dt एलास्टिक इक्वल सो v is directly proportional to x of power of minus 1 by 2 सो इक क्वेश्चन नंबर 100 కి వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ అన్నమాట सो क्वेश्चन नंबर 101 इलेक्ट्रॉन इज रिलीज्ड फ्रॉम द बॉटम प्लेट ए एज शोन इन द फिगर द वेलोसिटी ऑफ द इलेक्ट्रॉन व्हेन इट रीचेस प्लेट बी विल बी नियरली इक्वल टू इलेक्ट्रिक फील्ड द मार्जिन डिस्टेंस 2 सेंटीमीटर ఇచ్చాడు सो మనకి ఇప్పుడు వెలాసిటీ కావాలి सो ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది క్యూ ఇది ఎలా రాసుకోవచ్చు ఎలక్ట్రాన్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు
సో మనకి యాక్సిలరేషన్ చూస్తే ఈఈ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్ చూస్తే ఇనిషియల్ జీరో వెలాసిటీ తర్వాత ఏమవుతుంది సో వీస్క్వేర్ ఈజ్ టూ ఏఎస్ సో ఇది జీరో అయింది సో సో అలా చూసుకుంటే కనుక ఈ దీని కూడా ఛార్జ్ ఏంటంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 1.6 ఇంటూ సారీ 1.6 ఇంటూ 10⁻¹⁹ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా ఇక్కడ 10⁴ అదే 10⁴ బై 9.1 ఇంటూ 10⁻³⁰ సో ఈ యాక్సిలరేషన్ వాల్యూ ఇక్కడ పుట్ చేసి ఈ జీరో చేసి దాని తర్వాత దీని బై పంపిస్తే సారీ సరే ఇది చేయలేదు ఇంకా సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి తెలుసు ఎంత ఇచ్చాడు 2 × 10⁻²² మీటర్ అని ఇచ్చాడు సో వాటిని ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలన్నమాట సో ప్రొడ్యూస్ చేస్తే 2 × E/m(e) సో దాన్ని ఇలాగే ఉంచి పెడదాం కాసేపులాగా తర్వాత సాల్వ్ చేద్దాం ఇంటూ 2 × 10⁻². సో ఇదంతా చేస్తే ఇక్కడ E/m వాల్యూ వచ్చేసి 1.7 × 10⁻¹ కదా సో ఆ వాల్యూ ఇక్కడ ప్రొడ్యూస్ చేద్దాం 2 × 1.7 × 10⁻¹² × 2 × 10⁻². ఈ ప్రొడ్యూస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 7.04 × 10⁻³⁰. ఓకే ఈ స్క్వేర్ ఇటు రూట్ వెళ్ళిపోద్ది సో ఇంట్లో 7.04 × 10⁻³⁰ సో వాల్యూ వచ్చేసి అప్రాక్స్ వచ్చేసి 0.85 × 10⁻⁷ మీటర్ పర్ సెకండ్ వచ్చింది సో భారీ ఎత్తున స్పీడ్లో వెళ్ళిపోతుంది అనమాట సో క్వశ్చన్ నెంబర్ 101కి ఆప్షన్ ఏ మంచిగా అర్థం కూడా పిచ్చి పిచ్చి వచ్చింది క్వశ్చన్ నెంబర్ 102 చూద్దాం ఛార్జ్ క్యూఎస్ అండ్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటర్ ఓవర్ థిన్ హాఫ్ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 102 చూసుకుంటే సో ఇక్కడ హాఫ్ రింగ్ అవ్వట్ రేడియస్ ఆర్ అనుకుందాం సో ఇక్కడ డిఎల్ లెంత్ ఇస్ ఈక్వల్ టు ఆర్ డి థీటా అయితే సో ఛార్జ్ ఆన్ డిఎల్ లెంత్ వచ్చేసి లాంబ్డా ఆర్ డి థీటా అయితే సో ఈ డిఎల్ ఎంత వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి కే ఇంటూ లాంబ్డా ఆర్ డి థీటా బై ఆర్ స్క్వేర్ అన్నమాట సో ఇక్కడ టోటల్ ఫీల్డ్ అట్ సెంటర్ చూస్తే మనం ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట 0 నుంచి π దాకా సారీ π/2 దాకా డి థీటా అనే శాంపుల్ తీసుకొని డిఎల్ అనే శాంపుల్ తీసుకొని మనం ఇంతకొచ్చు సో 2 × π/2 అది ఇక్కడ 0 నుంచి డి కాస్ థీటా అని మనం క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ డి వచ్చేసి 2 kλ బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ π/2 → 0 కాస్ థీటా ఏ థీటా సో −sin θ వచ్చేది మళ్ళీ మైనస్ సైన్ థీటాను 90 డిగ్రీ దాకా వెళ్తున్నాము సో 1 వచ్చింది సో 2 kλ/r అన్నమాట సో దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు q/2π² ε ఉంటుంది సో కే వాల్యూ పెట్టేసి లాంబ్డా వాల్యూ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది సో 1 క్వశ్చన్ నెంబర్ 102కి ఆప్షన్ ఏ రైట్ అనమాట క్వశ్చన్ నెంబర్ 103 ఇన్ ద గివెన్ ఫిగర్ 2 టైనీ కండక్టింగ్ బాల్స్ ఆఫ్ ఐడెంటికల్ మాస్ ఎమ్ ఐడెంటికల్ ఛార్జ్ క్యూ హ్యాంగ్ ఫ్రమ్ నాన్ కండక్టింగ్ థ్రెడ్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జ్ లెంత్ ఎల్ అండ్ అజమ్ దట్ థీట ఇస్ స్మాల్ దట్ టెన్ థీట ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు సైన్ థీటా దెన్ ఫర్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్కడ ఈక్వల్ అయితే
సో తెలిసింది ఎఫ్ఈ అనేది ఫోర్ సార్ టీ సైన్ తీటా చెప్పగలిగింది, ఎంజీ వచ్చేసి టీ కాస్ తీటా చెప్పగలిగింది. సో టెన్ తీటా ఇది ఉంటుంది ఫోర్స్ బై ఎంజీ. సో దీన్ని సాల్వ్ చేసి ఎంత వచ్చింది, క్యూ స్క్వేర్ బై ఫోర్ బై నాట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎంజీ అనమాట. ఆ డిస్టెన్స్ థ్రెడ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ పెట్టాం. సో దీన్ని బట్టి ఇక్కడ టెన్ థీటా అనేది సైన్ థీటాకి ఎక్కువ అవుతా నేను. సో ఇది ఎక్స్, ఇది లెంత్. సో డిఎస్ లెంత్ అనుకోండి ఇక్కడ బట్టి ఎక్స్ బై టూ. సారీ ఇది మొత్తం టోటల్ ఎక్స్, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇది ఎక్స్ బై టూ అనమాట. సో ఎక్స్ బై ట్వెల్వ్ లెంత్ వచ్చింది టెన్ థీటా వాల్యూ. సో దాన్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. రుజు చేస్తే ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ వచ్చి క్యూబ్ అయింది బై టూ క్యూ స్క్వేర్ ఎల్ బై ఫోర్ బై ఎక్స్ నాట్ ఎంజీ వచ్చింది. సో ఇదేంటంటే త్రీ ఎయిట్ పోయింది డివైడెడ్ బై త్రీ. సో వచ్చేసి ఎక్కువ, సో ఇక్కడ టూ ఇది టూ టైమ్స్ క్యూ స్క్వేర్ బై ఎల్ మొత్తం కూడా వన్ బై త్రీ ఈక్వల్ అయింది టూ బై ఎక్స్ నాట్ ఎంజీ. సో 103కి వచ్చేసి ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ ఏ అనమాట. టూ స్మాల్ స్పియర్స్ ఆఫ్ ఎమ్ వన్ అండ్ ఎమ్ టూ ఆర్ సస్పెండెడ్ బై వెయిట్లెస్ ఇన్సులేటింగ్ థ్రెడ్స్ ఆఫ్ లెంత్ ఎల్ వన్ అండ్ ఎల్ టూ. ద స్పియర్స్ క్యారీస్ క్యూ వన్ అండ్ క్యూ టూ రెస్పెక్టివ్లీ. ద స్పియర్స్ ఆర్ సస్పెండెడ్ సచ్ దట్ దే ఆర్ ఇన్ ఏ లెవెల్ విత్ వన్ అనదర్ అండ్ ద థ్రెడ్స్ ఆర్ ఇన్క్లైన్డ్ టు ద వెర్టికల్ అట్ యాంగిల్స్ ఆఫ్ థీటా 1 అండ్ థీటా 2 షోన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఇఫ్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు థీటా 2. సో క్వశ్చన్ నెంబర్ 104కి వచ్చేసి, సో థీటా 1 అనేది థీటా 2కి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి, అలాగే మాసెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎఫ్ వన్ ఈజ్ ఎఫ్ టూ అవ్వాలి, అలాగే ఎమ్ వన్ ఈజ్ ఎమ్ టూ కూడా అవ్వాలి. సో క్వశ్చన్ నెంబర్ 104కి ఆప్షన్ బి రైట్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 105కి వచ్చేసి, ఎట్ క్వశ్చన్ నెంబర్ 105 చూసుకుంటే ఎట్ వాట్ డిస్టెన్స్ అలాంగ్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ యూనిఫామ్లీ చార్జ్ ప్లాస్టిక్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ద వన్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద డిస్క్. క్వశ్చన్ నెంబర్ 105 చూసుకుంటే సో ఇక్కడ డిస్క్కి సంబంధించి సెంటర్ ఆఫ్ డిస్క్కి సంబంధించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఏరియల్ సైజ్ డెన్సిటీ ఏమంటుంది టూ బై ఎప్సిలాన్ టూ వన్ మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ ఇది నెగిటివ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నార్మల్ చూసుకుంటే టూ బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది ఆర్ ఫీల్డ్. సో ఇప్పుడు దీన్ని దీన్ని డివైడెడ్ బై చేసాం అనుకోండి. సో అప్రాక్స్ 1/2 అనేది వచ్చింది. నార్మల్గా అయితే సో ఇక్కడ దీన్ని దీన్ని కంపారిజన్ చేస్తే సో 1 - x బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనేది 1/2కి ఎక్కువ. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇక్కడ మైనస్ పంపించి హాఫ్ ఇక్కడ పంపించినా కూడా సేమ్ ఎలా వచ్చింది, హాఫ్ వచ్చేది ఇక్కడ ఎక్స్ బై సారీ 1 - x బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు స్క్వేర్స్ చేస్తే సారీ 1 - సారీ దీన్ని ఇటు పంపించాం, దీన్ని ఇటు పంపించాం. సో 1 నుంచి హాఫ్ పోతే హాఫ్ మిగిలింది. సో ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనేది మిగిలింది. సో మనం స్క్వేర్స్ చేసాం క్యాన్సల్ అవుతుంది. స్క్వేర్ చేస్తే 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. సో ఇది ఇది క్యాన్సిల్ అవుట్ అయితే సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ ఆర్ స్క్వేర్ బై 4 ఇలా వచ్చింది. సో దీన్ని పంపిస్తే త్రీ ఇక్కడ నుంచి వద్దాం త్రీ ఎక్స్ స్క్వేర్
ఓకే రండి సార్. సో ఇప్పుడు దీన్ని పంపిస్తుంది 3x² / 4 ఈజ్ ఈక్వల్ టు r² / 4 అన్నమాట. సో e4 క్యాన్సిల్ అయిపోయి x² ఈజ్ ఈక్వల్ టు r² / 3 వచ్చింది. సో e² క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు r/√3. సో ఇది అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 105 కి ఆప్షన్ బి.